చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్ కింద బెయిల్ ఇచ్చినందున ఆయనపై మరో కేసులో అరెస్టు చేసేందుకు వీల్లేదన్నారు అడ్వకేట్ జీవీఎల్ మూర్తి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని హైకోర్టులో పదే పదే విన్నవించినట్లు తెలిపారు. విడుదలయ్యాక ఆయనకు ఇష్టమైన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని కోర్టు తెలిపిందన్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మేము పదే పదే చెబుతూ ఉన్నామో, జైల్ అథారిటీస్ రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారో, వాటన్నిటినీ కన్సిడర్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రధానమైన బెయిల్ అప్లికేషన్ నవంబర్ 10వ తేదీకి వేయడం జరిగింది. నవంబర్ 28 తర్వాత ప్రధాన అప్లికేషన్స్ని అడిగి సిఐడి వాళ్ళు వాయిదా వేసినా కూడా మేము అభ్యంతరం చెప్పాము. అప్రదాక అవసరం లేదు, మెయిన్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలని చెప్పిన తర్వాత జడ్జి గారు నవంబర్ 10వ తేదీకి హైకోర్టు వారు వాయిదా వేశారు. ఆ రోజు తదుపరి మెయిన్ అప్లికేషన్స్ మీద విచారణ ఉంటుంది. అయితే ఇందులోనే మధ్యంతర ఉత్తర్వుల్లోనే 4-5 కండిషన్స్ పెట్టడం జరిగింది. ఒకటి, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్లో ఉన్నాయో వాటన్నిటి మీద వారికి ఇష్టం వచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన అవకాశం కల్పించారు. రెండోది, సాధారణమైన 1 లక్ష రూపాయల షూటీ, 2 షూటీ తోటి సాధారణమైన షూటీ మాత్రం అడిగారు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ప్రత్యేకమైన అదనపు యొక్క దీని మీద ఈ కండిషన్స్ పెట్టలేదు. కానీ సిఐడి తరఫున వారు కొన్ని అబ్జెక్షన్స్ కోర్టు వారు అడిగారు. మేమిద్దరం డిఎస్పీలని మాకు ప్రొవైడ్ చేయాలి, మేము ప్రొవైడ్ చేస్తాం, మా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి అడిగారు. అది ఏదైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉండే పనికైతే కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి తర్వాత మీ అబ్జెక్షన్స్ని రైజ్ చేసి పిటిషన్స్ వేయమన్నారు. వాటి మీద కూడా తర్వాత హీరింగ్ అయిన తర్వాతనే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇప్పటికున్న పరిస్థితుల్లో ఇంతవరకు అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. లోయర్ కోర్టుకు వెళ్ళి షూటీ సబ్మిట్ చేసి తద్వారా రాజమండ్రి జైలుకి వెళ్ళి జైలు ద్వారా మేము ఈరోజు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం 7 గంటలలోపు. రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇంటీరియం బెయిల్ ఈరోజు అయిపోయింది, రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఆ ప్రక్రియ ఎప్పుడు? రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నవంబర్ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు ఫర్దర్ హీరింగ్ మనదైపోయింది కాబట్టి సిఐడి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ ఇంటీరియం బెయిల్ కాలంలో అంటే నిన్న నుంచి కొన్ని ప్రచారం జరుగుతూ ఉంది, టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన కలిగించాల్సి ఉందంటే మరికొన్ని కేసులు చంద్రబాబు నాయుడు నమోదు చేశారు, బయటికి రంగాన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ప్రచారాలు కోర్టులు కన్సిడర్ చేయవు, మేము కన్సిడర్ చేయము. కాకపోతే నిన్నటికి నిన్న ఒక కేసు క్రైమ్ నెంబర్ 18/2023 అని ఒక క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు మేము బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసాం. ఓకే, అంటే బెయిల్ అప్లికేషన్ మీరు మూవ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు బయటికి రంగాలనే దాని మీద అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం, ఎంతవరకు ఆస్కారం ఉంది? అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు బయలు రిలీజ్ అవుతుంది మెడికల్ గ్రౌండ్స్ మీద కాబట్టి మరొక క్రైమ్ లో అరెస్ట్ చేయడానికి అవకాశమే లేదు. ఇక ఈ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేందుకు అంటే రేపు ఉదయం వరకు కూడా ప్రాసెస్ కంప్లీట్ కాదని చెప్పేసి అన్నారు, కొంత చాలా మంది సాయంత్రం కాలం బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తాను, అంటే ఎంతసేపు ప్రక్రియ పెట్టండి? దీనికి ఉన్న ప్రక్రియ వచ్చేసరికి హైకోర్టులో ఆర్డర్ కాబట్టి తీసుకెళ్లి మన ఏసీపీ కోర్టులో షూటీ పెడతాము. షూటీ తర్వాత రిమాండ్ రిలీజ్ ఆర్డర్ ఏసీపీ కోర్టు ఇస్తుంది. రిలీజ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంటర్ జైలుకి వాళ్లే పంపిస్తారు కాబట్టి ఈజీగానే ప్రాసెస్ తొందరగా అవుతుంది.